HPCL తరచూ జరుగుతున్న ప్రమాదాలపై స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారని AITUC కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాపురం AITUC కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదట కాల్ టాక్స్ గా పిలువబడే ఈ కర్మాగారం తర్వాత HPCL గా రూపాంతరం చెంది 1997 నుండి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, దీనిలో కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. ఇక మొదట ఇలా జరగకుండా అఖిల పక్ష కార్మిక సంఘాలతో కలిసి HPCL పై పోరాటాలు నిర్వహిస్తామని రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్మిక సంఘ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీకి భూములు ఇచ్చి ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆఫీసు వలసకు వచ్చిన ఆఫీస్, ఇక్కడ నుంచి అంతా కూడా వలసగా ఉన్నది. ఈ అందరు చాలా పోరాటాలు చేస్తే కలిసించినటువంటి ఈ స్థలాలు, అటువంటి స్థలాల్లోనూ నువ్వు ఫ్యాక్టరీ పట్టుకొని ఈ చుట్టుపక్కల సంక్షేమం చూడడంలోనూ విఫలమవుతున్నావు. కనీసం కరోనా ఇంజక్షన్ చేయడానికైనా నువ్వు ఏదైనా సప్లై చేయడానికి ముందుకు వచ్చావా? అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎవరికైనా సరే కనీసం పనులు లేక వాళ్ళకు పాపం ఇబ్బందులతో ప్రతి కుటుంబం చాలా ఇబ్బంది కరకటలు ఆడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా నీ బాధ్యతగా వాళ్ళందరూ దత్తత తీసుకొని వాళ్ళకి కావలసిన సఫరా చేసే నిశ్చిత సఫరా చేయడానికి మీ ఫ్యాక్టరీ ద్వారా చేయడానికి ఈ రోజు వరకు కూడా ఒక 10 పైసలు కూడా ఉపయోగం